వచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ అంటారు అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓరే మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాల కిందకు వస్తాడు. Hi Suti, how are you? Come on, come on. Hear it. Okay. ఈ లిరిక్ విను. If you are not there, why should I leave? నువ్వు లేకుండా నేను బతకలేను. Be with me. Marry me. I will stand by you forever. అర్థమైందా? లైట్గా. ఇది ఉంచుకో. ఏంటిది? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ ఎందుకు? నార్మల్ శృతి 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 కమ్ కమ్ కమ్. వెయిట్ 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 సిస్టర్ సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంగల 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 ఇదేంటి? నేను చదువుతానే. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, బైబీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ? హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా, ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. ఓహో, మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదు నాన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలి ఎదవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గుర్కొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు రండి, నువ్వు ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు. చీకొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను, లేదన్నాడు. చీకొట్టాడు. వాళ్ళు తిట్టనే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? అత్తి ఏంటి? అత్తి వచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. థ్యాంక్స్ మేడం, మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మినే కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. వస్తాను 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 బాబా, చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా? సున్న పోతలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా, అడ్డగాడిలో పెరిగాడు. మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి 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 ఏంట్రా, ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్. తీసుకోవట్లేను హాలీ చెప్పరా? ఏంటి అలా ఉక్కిచ్చో? నీలాంటి అడ్డం అనేది అడుగుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి ఎలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టోళ్ళకి ప్రెసిడెంట్ని.
మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. ఏంట్రా నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా. కాదే, అదే సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశాను రా. ఈ ఎదవలు చేసింటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? వన్ అవర్? ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐలాషులు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది అది? జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగ అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చెయ్యి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావయా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి? ఏంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. చీనీ, ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నామండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నా అసహ్యం వేస్తుంది. రెడీ అయిపోయింది సార్? ఆంచేద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా, ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు, మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు, ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్య మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి, దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా, నేనున్నాను కదా. రే తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్, నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా?
పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోన్. ఏడు చేశాడండి. శృతి శృతి శృతి, చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను, ఆయాస వస్తుంది. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలా. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా. ఉందా? లేదు, ఎప్పుడో తినేశాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వు ఎందుకు రా ఇక్కడ? ఏ, ఎవరైనా వస్తారు కదా. ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ, ఎవరిని వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్, లే. అరే, నేను వచ్చాను కదండి. లే, ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా, నేను కూర్చోలేక తగ్గిలి పోద్ది నీకు. ఎక్స్క్యూజ్ మీ. Yes, he is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేను ఎందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్, గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడేంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్, ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం, మన చేతిలో లేదు. అంతేలే, డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి, ధర్మం చేయి స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చాను కూడా? ఎంతో కొంత తీస్తే పెట్టు, తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపతి ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా? నేనా? తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావట్రా. ఎక్కువ మాట్లాడుతున్నా, ఇది పట్టుకో. మందీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతి వాడు పావులు 10 రూపాయలు వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ మన శృతికో లైన్ వేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్, బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈ లోపు మసాలా టీ తాగుతా. హృదయం వెక్కడున్నది, హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్. ఏంటి ఇక్కడ దండుగా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు, వాళ్ళలో ఒకడు పోలీసుడు,
వాడిని చూస్తే పిల్లలు అనం తినేస్తారు, అలా ఉంటాడు కథవా. రెండో వాడు పండు, ఆయన చూస్తే పోలీసుడు అనం తినేస్తాడు, ఈడు అలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా, పోలీస్ డిపార్ట్మెంట్ని మాఫియా గ్యాంగ్ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం. ధర్మజయ తల్లి, జీని ప్యాంట్ చూసి పిల్లమ్మా, కామంతా కట్టకలు ఆడిపోతున్నాను. ధర్మజయ అమ్మ ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు, నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రా, మట్టి చేయడానికి కావాలరా. ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబు. ధర్మం చేయండి బాబు. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత ఇస్తే అంత తీసుకో, నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్, ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట, ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలేయన్నా, బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. పనిచేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభి భగవాన్కి నాంపే. నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. ఐసైని కొట్టావంట, ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము. ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చని నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తారు. నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా, ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు చెప్పు. వస్తావు రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు. ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా? ఇదిగో ఇదిగో తిను, తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. నమస్కారం సార్, సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్, ఇంతున్నాడు ఏడు పిచ్చుకు తిట్టున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి, లేకుండా మారాయి పెట్టే ఫోన్. బాబా
అయిందా చెప్పన్నా? ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా, ఆడిప్పుడు ఏం చేస్తాడు? నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో, ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవునా, ఈ ఫెస్టివల్లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపెన్సేషన్గా ఒక 6 మంత్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 మంత్ సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. చెయ్యరా, చెయ్యరా, చెయ్యి.